అంటే పారిపోవడం. ఏదైనా సమస్య ఎదురైతే మొహం తిప్పుకొని పారిపోవడం. మనం జీవితంలో ఎన్నోసార్లు పనిచేస్తాం, కొన్ని సమయాల్లో అదే మంచిదే. ఎందుకంటే అందరికంటే గొప్ప యోధుడు అసలు యుద్ధమే చేయని వాడు. ఒకవేళ పారిపోవటం వల్ల ఇక్కడ పాపం పెరిగి పెద్దదైతే ఆ పలాయనం చాలా తప్పు. అక్కడ యుద్ధం చేయడమే తక్షణ పరిష్కారం. అందరూ శాంతిని కోరుకుంటారు. శాంతి సర్వోత్తమం. ఒక్కొక్కసారి ఆ శాంతిని కాపాడుకోవటం కోసం యుద్ధం కూడా చేయాల్సి రావచ్చు. మీరు మీ స్వార్థం నుంచి పలాయనం చిత్తగిస్తే అది చాలా గొప్పది, శ్రేష్టమైనది కూడా. ఒకవేళ ఎవరైనా ధర్మం నుంచి పలాయనం చిత్తగిస్తే కనుక అది మంచిది కాదు. ఈ ప్రపంచానికి మేలు చేయాలనుకున్నప్పుడు ఒక్కొక్కసారి స్వయంవరానికి సైతం వెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే ధర్మస్థాపన ఈ కార్యం పలాయనంతో కాదు, కార్యాచరణ వల్లే సాధ్యమవుతుంది. కనుక పారిపోవాల్సింది స్వార్థం నుంచి, ఆకృత్యాల నుంచి, దురాలోచనల నుంచి, అహంకారం నుంచి. మనం పాటించాల్సింది ధర్మాన్ని, ఆచరించాల్సింది కర్మాన్ని. వందే ధర్మం, వందే కర్మం.